वेलकम बैक टू माय चैनल द लेडी बॉस। ई रोज वच्चेसी मन डार्लिंग प्रभास अलागे पूजा हेड्जे हीरो हीरोइन्लुगा नटिंचिन राधेश्याम मूवी नुंची सोच लिया अने सांग रिलीज अयिंदी। बट ई सांग अयिते तेलुगुलो कादु हिंदीलो अन्नमाट। सो फस्ट टाइम मन चानल्लो नेनु हिंदी सांग की वीडियो रियाक्षन चेयबोतुन्नानु। सो फस्ट मनमंदरं आ वीडियो सांग एला उंदो चूसेद्दां। लेट्स वाच इट। जो हुआ ए दिल जाने भी दे शिकवा किस बात का ए दिल जाने भी दे यादों के चार लम्हे है तो सही रह जाए जो अधूरा है इश्क वही सोच लिया जो ख्वाब था मेरा टूट गया जो आया सवेरा सोच लिया है बिन तेरे जीना सोच लिया जो सोचा कभी ना सोच लिया तू ख्वाब था मेरा टूट गया जो आया सवेरा सोच लिया है बिन तेरे जीना सोच लिया तो सोच लिया अब इस दिल में मेरे होगी धड़क थोड़ी कम आँखों में आज से होगी चमक थोड़ी कम तेरे बिना जो सांस लूँ वो सांस होगी सितम फिर भी तुझको आवाज सोच लिया तू ख्वाब था मेरा टूट गया जो आया सवेरा सोच लिया है बिन तेरे जीना सोच लिया तो सोच लिया वाव व्हाट ए लवली सांग। నిజంగా ఈ సాంగ్ వింటున్నంత సేపు నాకు అలా సాంగ్ అయితే హార్ట్కి టచ్ అవుతుందన్నమాట। సో ఇది ఒక బ్రేకప్ సాంగ్ ఫ్రెండ్స్. మీరు హిందీ సాంగ్స్ ఎక్కువగా వినేవాళ్ళైతే తుమ్ హై హో అనే సాంగ్ వినే ఉంటారు. సో అది ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే కదా. సో మళ్ళీ వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సాంగ్ ఇది అన్నమాట, మిథున్ ప్లస్ అర్జిత్ సింగ్. సో రాధేశ్యామ్కి వాయిస్ ప్లస్ మ్యూజిక్ ఇచ్చారనమాట. సో అర్జిత్ సింగ్ సాంగ్స్ చాలా చాలా బాగుంటాయి. ఆయన వాయిస్ వచ్చేసి చాలా సోల్ఫుల్గా ఉంటుంది. ఒక్కసారి ఆయన పాటలు విన్నామంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ మోడ్లో పెట్టాల్సిందే. ఇదొక్క సాంగ్ అనే కాదు, ఆయన సాంగ్స్ ప్రతి ఒక్కటి కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. చాలా బాగుంటాయి ఆయన సాంగ్స్. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒకటి చెప్పాలి ఏంటంటే,
ఫస్ట్ టైం అన్నమాట ఈ రాధేశ్యామ్ మూవీకి హిందీలో ఒక మ్యూజిక్ డైరెక్టర్, అలాగే సేమ్ మూవీకి రాధేశ్యామ్ మూవీకి తెలుగులో ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ అన్నమాట. తెలుగులో వచ్చేసి మనకి సిద్ శ్రీరామ్ గారు పాడారు, అలాగే హిందీలో వచ్చేసి మనకి అర్జిత్ సింగ్ గారు పాడారనమాట. సో ఒక మూవీకి డిఫరెంట్ డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండడం ఇది ఫస్ట్ టైం అన్నమాట. మన డార్లింగ్ ప్రభాస్ గారు కూడా చాలా క్యూట్గా ఉన్నారు. సో ఇంతకుముందు వీడియోస్లో చాలాసార్లు చెప్పాను, యాక్చువల్గా ప్రభాస్ హైట్కి ఆయన పక్కన హీరో పెద్దగా ఎవరు సెట్ అవ్వరు, బట్ పూజా హెడ్జే ఈయనకి కరెక్ట్గా చాలా బాగా సెట్ అయింది. వీళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంది ఈ మూవీలో. ఈ సాంగ్ చూస్తుంటే నిజంగా అలా చూస్తూ ఉండాలనిపించింది. వీళ్ళ పేరుని చాలా చూడముచ్చటగా ఉన్నారు వీళ్ళిద్దరూ. సో ఫస్ట్ టైం మన ఛానల్లో నేను హిందీ సాంగ్కి వీడియో రియాక్షన్ చేశాను ఫ్రెండ్స్. హోప్ ఇది కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. తెలుగులో వీడియో రియాక్షన్స్కి ఎంత రెస్పాన్స్ అయితే వచ్చిందో సేమ్ ఈ సాంగ్ కూడా అదే రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.